కార్ దగ్గర నిన్న చెంబు తీసుకురమ్మనుకో నిన్న చెంబు పంజాబ్
మోషన పరా పరా నిర్ణయ పశ్చిమ దిగ్భాగే వరుణం దిక్పాలకమావాహయామి ఈశాన్య దిగ్భాగే ఈశాన్యాం దిక్పాలకమావాహయామి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర దివ్యకారావే అందరూ అనండి, అందరు నేను చెప్పేది నాలమ్మా, అందరూ అనండి. బుద్ధి బలం యశోధై అజాడ్యం సమన్వితే భయే వ్యస్త్ర హినో దేవి దుర్గే దేవి నమోస్తుతే యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఓం ధ్యానం శ్రీరాఘవం దశరథాత్మగమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదనాయతాక్షం రామం నిషాదర వినాశకరం నమామి. సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఓం అసునీతే పునరస్మాదు చక్షుః పునఃప్రాణమహినో దేహి భోగం జో పశ్యేమ సూర్యముచ్చరన్ తమనుమదే హృదయ. Yeah.
ఓం స్వాహ ఓం అగ్నయ స్వాహ ఓం వివాయ స్వాహ ఓం
నైరుత్యాయ స్వాహ ఓం వరుణాయ స్వాహ ఓం నాగమే స్వాహ ఓం మండలాయ వాస్తుపురుషాయ సాంగాయ సాయుధాయ సమాహనాయ సుపరివారాయ ఇవాం భోగీ ఫలనాగమల్లేతలద్వే సంజితం సకుంకుమార జల పుష్పేన భర్జితం సకృతం కదలీ ఫలకండం మహాగురిం సమర్పయామి నమః స్వాహ ఓం సూర్యగ్రహాయ స్వాహ శుక్రగ్రహాయ స్వాహ ఓం సమగ్రగ్నిస్కరాచన్నస్తమతి సూర్య పురుషాయ విద్మహే ఓం నమః
అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. స్వామివారి ప్రసాదం తినాలి అని అనుకునేవారు అన్న ప్రసాదం స్వీకరించవచ్చు, లేదా ఒక 15 నిమిషాలు వెయిట్ చేస్తే పూర్ణాహుతి ఉంటుంది, పూర్ణాహుతి కార్యక్రమం అయినప్పుడు తినవచ్చు. సీతారామ చంద్ర భగవాను ఉన్నాయి. గణపతిగం ప్రమామహే రవింద మీనాముపమశ్రవస్త అందరూ నేను చెప్పే తినాలి. మత్కర్మ కురుబల పుంసాం కర్మలోకో భవేద్గతి తత్కర్మ సఫలం కురుయు శిశ్వ పూట్యో మహర్షయ కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యోమాం స్మరతి ఇత్యశః జలం విత్వా యదా పద్మం నరకా ఉద్ధరాం యగం స్వస్తి శ్రద్ధ మేధా యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజం ఆరోగ్యం దేహిమే అవ్యవాహన
శ్రియం ఆయుష్యం తేజం ఆరోగ్యం దేహిమే అవ్యవాహర ఓం నమ ఇతి చెప్పి యజ్ఞేశ్వరికి జన్మ పెట్టుకోండి. చతుస్సాగర పర్యంతం యామి అందరూ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కపీశ్వర పూజితం మయాదేవ పరిపూర్ణం తరస్తుమే అనేన ఆంజనేయస్వామి శివపంచాయతన సహిత అభయాంజనేయస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాఖ్యే ఆవాహితా దేవత సహిత మన్యుసూక్త మూలమంత్ర హవనాఖ్యే భగవన్ భగవతి సర్వాత్మక సర్వం శ్రీ ఆంజనేయస్వామి చరణారవింద అర్పణమస్తు. సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. యాంతు దేవగణాః సర్వే హోమాన్ మాతాయ కపీశ్వర ఇష్టకామ్యార్థ విద్యంతం శోభనార్థే పునరాగమనాయ చ గచ్చగత్యశ్రేష్ఠం స్వస్థానంతో యజ్ఞేశ్వర ఇష్టకామ్యార్థ విద్యంతం శోభనార్థే పునరాగమనాయ చ యజ్ఞేన యజ్ఞమైదంత దేవాహతాని ధర్మాని ప్రథమాన్యా సంతే కనాగం నగిమానస్సదంతే యుప్రపూర్వే సాధ్యా సంతి దేవాః చక్రమాచ్ఛాదయామి చామరాభ్యాం గీజయామి నృత్యం గీతం శ్రావయామి ఆందోళికమావాహయామి సమస్త రాజోపకార శక్త్యోపకార భక్త్యోపకార పూజాన్ సమర్పయామి యస్య స్మృతాది రామోక్తాది పూజాం క్రియాదిషో యూనం సంపూర్ణామ్యాంతి సద్యో వందే తమత్వదం పునఃపూజాంతకరిష్యే యజ్ఞ భగవాన్ కీ సీతారామచంద్ర భగవాన్ కీ జయ. యో వేదాదో స్వరప్రోక్తో వేదాంతేజః ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీలస్య యత్పరస్య మహేశ్వరః అవధూ సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త న్యాయేన మార్గేణ మహిన్మహేశ్వరః గోవ్రాం దనేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు పవన సుత హనుమాను కీ జయ. హర నమః పార్వతీ పదగే హర హర మహాదేవ హర భోలాశంకర భగవాన్ కీ జయ. జగదంబ విశ్వపాలిని మాతా కీ జయ. లక్ష్మీ రమణ గోవింద గోవింద హర దుర్గే జగ దుర్గే శివ శివ దుర్గే స్వస్తి. ఈశాన్యాం కిలకాం భారగే పవిత్రమైన ధర్మాన్ని ఉద్ధరించబడేటటువంటి ధర్మం కోసమయ్యి మనం అనేక రకాల సేవ చేసుకోవాలి. ఆ సేవ ఉంచుకొని మనసిచ్చి భగవంతుని యొక్క సేవకు మనం అందరం కూడా పాత్రలు కావాలనే ప్రయత్నం చేయడమే మన ధర్మం. పెళ్లి లేసిన సమయం లోపల పక్కన భర్త ఉంటే వారి చరణాలను నమస్కరించుకునే ప్రయత్నించాలి. పురుషుడైనటువంటి వాడైతే ఏం చేయాలి? తల్లిదండ్రులు పడకలో ఉన్నారే, వారిని ఇంకొకసారి చూసి వారి చరణాలను నమస్కరించుకునే ప్రయత్నించాలి. మరి రెండవ నమస్కారం ఎవరికి చేయాలి? భూమికి నమస్కరించుకోవాలి. ఏ పరమేశ్వర, ఉదయం లేచి నేను పవలించే వరకు మతి వరకు వచ్చే వరకు నేను ఎన్ని పొరపాట్లు చేసినో, ఎన్ని తప్పులు చేసినో, నా తప్పులన్నీ మన్నించి నన్ను కరుణించమ్మా అని భూమికి నమస్కరించుకోవాలి. మరి ఇలాంటి ఎన్నో మనం చేయవలసినటువంటి ధర్మాలు ఎన్నో ఉంటాయి. కొందరు వ్యాపారాలు చేస్తున్నప్పుడు అనేక రకరకాల అబద్ధాలు ఆడి ఒక బేరం చేయవలసి వస్తారు. అటువంటి పోవాలి అనుకుంటే ఉదయం లేచి చక్కటి మనసుతో హనుమంతుని గుళ్ళకి వచ్చి, స్వామి నా జీవనయానం గురించి చేసిన తప్పులే తప్ప నేను ఎవరికో హాని కల్పించి నేనేదో పెద్దవాడని అవుతాను అనేటటువంటి దానికోసం కాదు, దయతలంచి నా పట్ల దృష్టి ఉంచి నన్ను కరుణించి నా దోషాలు నన్ను కడిగివేయమని అనేటటువంటి ధర్మం కోసం దండం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. బంధువులారా,
పూజనీయమైన మనస్సు ఉంటారు దేవుడి పట్ల. కానీ మనసు ఎట్లున్నదో మనకి ఇంకా తెలియదు, మనం ఏమేం చేస్తున్నామో కూడా తెలియదు, మనకు మనం చేసే పొరపాట్లు ఎన్ని అనేటటువంటివి కూడా మనకి ఇంకా దగ్గరికి వస్తాడు. ఆ హనుమంతుడి గురించి మనం ఎంతవరకు జపిస్తామో, ఎంతవరకు జపిస్తామో, ఎన్ని కాలాలు మనసులో తపిస్తామో, అన్ని కాలాలు ఆ భగవంతుడు మనందరి దగ్గర ఉంటాడు. అట్లా ఉండాలనేటటువంటి ధర్మాన్ని మనం అందరం ఉపయోగించుకోవాలని మీ అందరిని అడుగుతాను. ఎందుకంటే స్మరణ ముక్తి అన్నారు మన పెద్దలు. స్మరణ అనేటటువంటి యొక్క ధర్మాన్ని పరమ పూజ్యుడైనటువంటి ఆ మారుతిని మనం ఎంత పూజిస్తే అంత ఫలం మనకు. విశ్వాసాన్ని ఉంచండి, మర్చిపోకండి పరమేశ్వరుని యొక్క చరణాల విధములను నమస్కరిస్తూ పరమానందాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఆయురారోగ్యాలను పొందే ప్రయత్నించండి. మనకు పాడి పంటలు చక్కగా పండాలనేటటువంటి దానికోసం అయ్యి మనసిచ్చి భగవంతుని యొక్క స్మరణ చేయండి, ప్రయత్నించండి. గుళ్ళకొచ్చి అందరూ ఉదయం లేచి చక్కటి ఏకాగ్రతతో పరమ పూజ్యమైనటువంటి లక్షణంతో పరిపూర్ణమైన విశ్వాసంతో ఉదయం సమయం దొరికితే పర్వాలేదు, ఉదయం సమయం అతి తొందరలో మనము డ్యూటీలకు మన కర్తవ్యాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే సాయంకాలం వచ్చిన తర్వాత ఇంటి దగ్గర రెండు చెంబులు నీళ్ళు పోసుకొని శుద్ధి శుభ్రతను వహించి పరిపూర్ణమైన మనస్సును లగ్నం చేసి చక్కగా ఇక్కడ కూర్చుండి పాటన్నా నిందిస్తారేమో కానీ క్షేత్రంలో కూర్చుంటే మాత్రం ఎవరు నిందించరు. ఆ నిందకు భయపడి మీరు ఇళ్ళకి వెళ్ళి రాకుండా ఉండకూడదు. మీకు మీరు పడిన వాళ్ళు ఈ విధంగా రాకుండా లలితా సహస్రనామాలు కానీ లక్ష్మీ అష్టోత్తర నామాలు కానీ మరి ఆ దుర్గా అష్టోత్తర నామాలు కానీ ఇటువంటివి కూడా మాత్రం చేసుకోవచ్చు. మంగళవారము శుక్రవారము అటువంటి సమయాల్లో మర్చిపోకుండా మీ అందరూ సేవ చేసుకుంటే భక్తి దిక్కు మారుతుంది మనస్సు. లేకుంటే ప్రతి నిత్యము జయబడో పవన సుత వీర హనుమానికి జయ. ఓకే.
బలం మనోరథ బలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం సఖ్యం తెలుసు. తస్మాత్ శుభమేకే హరస్మాష్టమే ఓం నమో నమో భగవతి మహాన్నో నాహంకే దృషదాభేదగ్రేణే భాగం దేవేభ్యో విదరాత్యాయంద్రచంద్రమాదీర్ఘవాయు ఆపుంధంతు దీపే దీర్ఘాయుష్మాయ వర్తమే యుష్మాన్మన్యమానో మధ్యం మర్గోజోగీ జాతపేదోమస్యామిస్మైతుంశే జాతపేదోకరేవస్వమస్మినకం సపత్నం బీజవంతం గోమంతంకాయుతం దీర్ఘమాయు శతమానం భవతి సదా పురుషస్వదేంద్రే ఆయుష్మానస్య శివ పంచాయుతన సహితాంతనేయస్వామి Thank you.
ఉంటుంది.